ఓటీఎస్ను వెంటనే రద్దు చేయాలంటూ చిత్తూరు టీడీపీ నాయకులు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో జిల్లా టీడీపీ నాయకులు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 3-5 సెంట్లు ఉన్న ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయరా అని ప్రశ్నించారు. బియ్యం ఇవ్వం, మీకు అమ్మఒడి రానియం, మీకు వచ్చేటువంటి పెన్షన్ రానియం అని చెప్పి అన్ని రకాలుగా కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర ఈరోజు డబ్బులు కట్టించేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అంటే ఏదో రకంగా ఒక చేత్తో పెరిగి ఇంకో చేత్తో ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒక పక్క పన్నుల రూపంలో విపరీతంగా కూడా లూటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు డీజిల్ పెట్రోల్ చూస్తే పక్క రాష్ట్రాలకి ఈ రాష్ట్రానికి దాదాపు 12-13 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఈరోజు లిక్కర్ చూస్తే, మందు చూస్తే విపరీతంగా కూడా ఈ రాష్ట్రంలో రేట్లు పెంచినటువంటి సందర్భం ఉన్నాయి. అన్ని నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. డీజిల్ పెరిగింది, కరెంటు పెరిగింది, అన్ని గ్యాస్ పెరిగింది. అన్ని రకాలుగా కూడా పెంచి ప్రజల పైన భారం వేసేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి అనేది లేకుండా చేయడమే కాకుండా ఈరోజు పేదల దగ్గర నుంచి గతంలో ఏదైతే ఇల్లిచ్చినటువంటి పేదల దగ్గర కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేటువంటి కార్యక్రమాన్ని ఆపమని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం